ఓరు బాబు బజాయని అయ్యా మా బతుకుల్ని బిగ్గిపాలు చేసావు కదరా చచ్చినాడా చచ్చినాడా నువ్వెందుకు ఏడుస్తున్నావురా ఊరే రీజన్ తెలుసుకొని ఏడురా నేను నాకు ఒక రీజన్ ఉంది ఎందుకు ఏడుస్తున్నావురా డోల్తో ఏడనినా బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ గురించి ఎందుకు ఏడ్చదా బాగుంది కదా ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ ఆపేస్తున్నారంటరా బిగ్ బాస్ ఆపేసేదండి మావా లేదు నిన్న కూడా బిగ్ బాస్ షో బాగా జరిగింది నాని అన్న వచ్చాడు లాస్ట్ లో టాస్క్ లో ఇచ్చాడు అంతా బాగా జరిగింది నిన్న నీకు మ్యాటర్ తెలుసా ఏంది బిగ్ బాస్ ఆపేస్తున్నారంట ఎందుకు ఆపేస్తారు ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ ఎవరో ఎవరో కోర్టులో వేసారంటరా కేసా కోర్టులో కేసేశారు బిగ్ బాస్ మీద ఆపేయాలి అసలు ఇది ఎట్లా పోతుందో ఏమో జనాలకి తెలియట్లేదు అది మంచికా చెడుకా అసలు ఏంటి అన్నట్టుగా ఎవరో సుప్రీంకోర్టు లాయర్ అంట అదే నాకు అర్థం కావట్లేదు ఆయన పేరు ఎందుకో నాకు తెలీదు ఈ టాపిక్ నాకు మా ఫ్రెండ్ చెప్పగానే నాకు ఒక్కసారికి ఆగిపోయింది అప్పటి నుంచి నా మనసేం బాగా ఏడ్చి 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 జలుబు వచ్చేసింది ఏమో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఆయన లాయర్ సుప్రీంకోర్టు లాయర్ అయ్యేసరికి కోర్టులో కేసు వేశారంట ఆయన బిగ్ బాస్ 2 ఆపేయాల్సిందే అసలు ఏమనుకుంటున్నారు ఈ షో అసలు మంచా చెడా అసలు ఎట్లా పోతుంది ఏమో సమాజానికి అన్నట్టుగా ఆయన అంటున్నాడు కానీ చూసేలందరూ బాగా చూస్తున్నారు కదా మామా అదే కదా మామా అయితే దీని గురించి ఏమంటుంది అక్కడ కింద క్యాంటీన్ కాడ మాట్లాడుకుంటున్నారు ఆయన ఎవరు రాఘవల్ భాస్కర్ అంట ఆయన పేరు లాయర్ ఆయననా సుప్రీంకోర్టు లాయర్ అంట కదా సుప్రీంకోర్టు లాయర్ అవునవును అట్టయితే దీని గురించి ఏమంటది మామా దీని గురించి ఎట్టమా బిగ్ బాస్ ఆయన చివరికి వచ్చేసింది కదా ఆయన చివరికి కొద్ది రోజులే కదా కొన్ని రోజులు ఆగమని ఆయనకి ఏమంటర్టైన్మెంట్ చేస్తా ఉన్నారు అందరు కౌశల్ దీప్తి గీతా మాధురి తనిష్ ఈ వారం ఎలిమినేషన్ ఉంది అంత బాగుంది ఫైనల్ విన్నర్ ఎవరా ఎవరా ఆతృతగా డైలీ అది పనిగా చూస్తున్నాను మా నేను అవునరా ఇప్పుడు అందుకే ఇప్పుడు బిగ్ బాస్ అందరు ఇప్పుడు ఇంకా బాగా చూస్తున్నారు రోజు రోజుకి అలాంటి టైంలో ఇలాంటి వార్త ఏంద్రా నాకు అర్థం కాకటా ఏం బాధపడకమ్మా ఏం కదలే అందరు సపోర్ట్ చేస్తారులే చెప్తారు దీనికి ఏం చెప్తారో ఏమో నాకు భయం వేస్తుందిరా బిగ్ బాస్ వాళ్ళు మాకేం ఇబ్బంది లేదని చెప్తారులే మా జనాలు చూసేవాళ్ళ వాళ్ళైతే కోర్టులో కేసు వేసారంట ఆయన కోర్టులో కేసు అయ్యగానే ఇంకా కోర్టు మరి ఎలా స్పందిస్తుందో ఏంటో మనం చూడాల దానికి మద్దతు కూడా పలికారంట కదా ఇద్దర ఊరే ఇద్దరు ముగ్గురు బలగతారు నలుగురు బలగతారు మెజారిటీ ఎంత ఉంది మనకి ఇప్పుడు బిగ్ బాస్ మీరు చూడండి అంటే వాళ్ళే మీరు నచ్చితే చూస్తారు లేకపోతే లేదు ఏమని చెప్పే కదా ఎవరు ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటాయనే వాళ్ళు ఏం మాట్లాడుకుంటుంటుందా క్యాంటీన్ దగ్గర తెలుసా ఏం మాట్లాడుతున్నారు అదే వాళ్ళు ఈ షో వల్ల ఇబ్బందిగా ఉంది జనాలకి కొంచెం అసభ్యకరంగా తీస్తున్నారు కొన్ని కొన్ని కొంతమందిని బంధించి హౌస్ లో ఇట్లా ఇబ్బంది పెట్టి ఇట్లా తీయడం కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడుకుంటున్నారు మా మరి ఎంతవరకు నిజం అబద్ధం మనకు తెలియదు ఇప్పుడు నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది నాకు కూడా ఏందో పోరా స్వామి అసలు ఎందుకు ఇట్లా తయారవుతారో ఏమో నాకు అసలు అర్థం కదా అవును ఇప్పుడు ఎట్లా చేస్తారు మరి బిగ్ బాస్ అయిపోయి వచ్చింది కదా చివరికి వచ్చేసింది ఇంకొద్ది రోజులు ఉంటే అయిపోయా కదా ఏమో మొత్తానికి ఏం జరగదు ఏమో మనకు తెలియదు కానీ ఆ మాట తలుచుకుంటేనే భలే ఇదే వస్తుంది మరి మరి అంత బాధపడగలేమో ఏదో ఒకటి చేస్తారులే మన వాళ్ళు అందరు వల్ల చూసేవాళ్ళ ఆడియన్స్ కూడా ఎంత మంది ఉన్నారు అందరూ దాన్ని చూసి ఫాలో అయ్యేవాళ్ళు డైలీ అవును నిజంగా భలే ఎంటర్టైన్మెంట్ షో అయింది ఇప్పుడు అది సీజన్ వన్ నాకు మనసు చాలా బాధగా ఉంది మామ ఇయ్యాల్సిందే ఇయ్యాల్సిందే మనసు చాలా బాధగా ఉంది చేద్దాం అయితే చేద్దాం ఏంది వేసేదే బిగ్ బాస్ బిగ్ బాస్ హాస్టల్లో చూద్దామని యాద్దాం టెన్స్ పా యాద్దాం రెడీగా ఉంటాడు వేయడానికి బాస్ గల బా పోయి అది పెట్టు వస్తుంది చాలా వేయలేదు కానీ పోయి బిగ్ బాస్ పెట్టు సిస్టమ్ ఆన్ చేసి అది పెట్టు హాస్టల్ పెట్టు వస్తుందా బాస్ కాసేపు పెట్టుకుని వస్తా మొత్తం దుమ్మి సో అదండి మ్యాటరు మొత్తానికి న్యూస్ మాత్రం బయట హల్చల్ చేస్తూ ఉంది ఆయన ఎవరో మనకు తెలియదు కోర్టులో కేసు వేశారంట బిగ్ బాస్ 2 నిలిపేయాలని
కానీ ఈ న్యూస్ మాత్రం బయట హల్చల్ చేస్తుంది. మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ ద్వారా తెలియజేయండి. అంటే బిగ్ బాస్ 2 అంటే చాలామంది చూస్తున్నారు ఆఫ్ కోర్స్, ఇది ఉంచాలా ఐ మీన్ తీసేయాలా ఆయన అంటున్నారు కదా, సో ఆయన ఎవరో మనకు తెలియదు. సో అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. Please subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media.